నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎపిసైక్లాయిడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఈజీగా అర్థం కావాలంటే సైక్లాయిడ్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. అది చూశాక ఎపిసైక్లాయిడ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎపిసైక్లాయిడ్ అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ కర్వ్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ అనదర్ సర్కిల్ దట్ ఈస్ డైరెక్టింగ్ సర్కిల్. ఇయో దీన్ని డైరెక్టింగ్ సర్కిల్ అంటాం, దీన్ని జనరేటింగ్ సర్కిల్ అంటాం. అవుట్ సైడ్ ఇట్, దీనికి బయట వైపు అంటే ఈ డైరెక్టింగ్ సర్కిల్ బయట వైపు ఉండి, ఇంకో దానిపైన ఒక పాయింట్ ఉండి, సర్కంఫరెన్స్ పైన ఒక పాయింట్ ఉండి. నేను మీకు సర్కంఫరెన్స్ అంటే ఇది చూపిస్తున్నా, ఇది కాదు యాక్చువల్గా, ఇది మీకు కనిపించదు కాబట్టి నేను ఇట్లా మీకు కనిపించడానికి ఇట్లా పెట్టిన. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అది ఇట్లా కనుక రోల్ అయితే, వితౌట్ స్లిప్పింగ్ ఇట్లా రోల్ అయితే, ఈ పింక్ కలర్ది ఇట్లా పోతుంది కదా, ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది కదా, సో అది జనరేట్ చేసే కర్వ్ని ఎపిసైక్లాయిడ్ అని అంటాం. దీన్ని చాలా ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దీంట్లో రెండు రేడియస్లు ఇస్తారు, ఎందుకంటే రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా. ఇంకో సైక్లాయిడ్, ఎపిసైక్లాయిడ్ ఆఫ్ సర్కిల్ 40 డయామీటర్ విచ్ రోల్స్ ఆన్ ద అనదర్ సర్కిల్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద వన్ రెవల్యూషన్ ఫర్ క్లాక్ వైజ్, డ్రా ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ఇట్ ఎట్ ఏ పాయింట్ 90 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైరెక్టింగ్ సర్కిల్. సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ముందు మనం ఈ రేడియస్లు రాసుకుందాం. ఒకటి 40 డయామీటర్, నెక్స్ట్ 120 డయామీటర్. ఇంకో ఈ క్లారిటీ ఉండాలి మనకి. ఆర్ రేడియస్ 60, అది డైరెక్టింగ్ సర్కిల్ యొక్క రేడియస్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20, జనరేటింగ్ సర్కిల్ యొక్క రేడియస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ 60 తీసుకొని ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఓకే, సో ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఇస్ డ్రా ఏ పార్ట్ ఆఫ్ డైరెక్టింగ్ సర్కిల్ విత్ ఓ సెంటర్, ఓ డాష్ ఆస్ ద సెంటర్. సో ఇక్కడ ఓ డాష్ని సెంటర్గా పెట్టుకొని నేను ఒక పార్ట్ ఆఫ్ ది డైరెక్టింగ్ సర్కిల్ని గీశాను, మొత్తం సర్కిల్ కాదు, జస్ట్ పార్ట్ ఆఫ్ ద డైరెక్టింగ్ సర్కిల్ విత్ రేడియస్ 60 ఎంఎం, విత్ రేడియస్ 60 ఎంఎం మనం అది చేసాం. నెక్స్ట్ డ్రా ఎనీ రేడియల్ లైన్ ఓపీ అండ్ ఎక్స్టెండ్ ఇట్. సో ఒక రేడియల్ లైన్ ఓపీ, అది ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, ఇట్లానే పెట్టుకోవచ్చు, ఇట్లానే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఓ డాష్ పీని గీయమని అన్నాడు, ఓ డాష్ పీ అండ్ ఎక్స్టెండ్ ఇట్. సో ఓ డాష్ పీ వచ్చింది ఇక్కడికి, ఓ డాష్ పీ ఇక్కడికి వచ్చింది అండ్ ఎక్స్టెండ్ చేసాం. దీన్ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలి, లొకేట్ పాయింట్ ఓ ఆన్ ద ఎబో లైన్ సచ్ దట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ మనం ఒక లైన్ని, ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం, ఓపీ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ, సో దిస్ ఈజ్ ఓ, సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు 20. వై 20 సార్, అంటే మనకు యాక్చువల్గా రేడియస్ 20 ఇచ్చిండు జనరేటింగ్ సర్కిల్. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు జనరేటింగ్ సర్కిల్ని ఇక్కడ డ్రా చేయొచ్చు. చూసారా, సో ఒక పెద్ద సర్కిల్ పైన ఒక చిన్న సర్కిల్. ఇప్పుడు పాయింట్ ఏని లొకేట్ చేస్తాం, మీరు సైక్లాయిడ్లో చూస్తే మనకి పిఏ అనేది ఒకటి వచ్చింది చూసారా, పిఏ డైరెక్టింగ్ లైన్. అట్లనే ఇటువైపు కూడా ఇక్కడ పి ఉంది కదా, ఇక్కడ ఏని లొకేట్ చేయాలి మనం. ఆ ఏని ఎట్లా లొకేట్ చేస్తామంటే, లొకేట్ పాయింట్ ఏ డైరెక్ట్ ఆన్ ద డైరెక్టింగ్ సర్కిల్. సో ఇది కదా డైరెక్టింగ్ సర్కిల్, ఈ డైరెక్టింగ్ సర్కిల్ పైన, డైరెక్టింగ్ లైన్ పైన ఏనైతే ఇట్లా లొకేట్ చేసామో, ఇక్కడ కూడా డైరెక్టింగ్ సర్కిల్ పైన ఏని లొకేట్ చేస్తాం. సో దాన్ని ఎట్లా చేస్తామంటే, యాంగిల్ పిఓ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్, ఇది మన స్మాల్ ఆర్. ఓకే, సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది
360 ఇంటూ ఇట్లా వస్తుంది. అల్టిమేట్గా దీని ఆన్సర్ 120 డిగ్రీస్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏని లొకేట్ చేయడం ఎట్లా అంటే పి యాంగిల్ పి ఓ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్, విచ్ ఇస్ ఈక్వల్ టు 360 ఇంటూ 20/60 ఇంటూ 20/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 120. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ లైన్కి, ఈ లైన్ ఉంది కదా, దీనికి 120 డిగ్రీస్ లైన్ డ్రా చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ఇది 120 డ్రాఫ్టర్తోనే డ్రా చేశాను. ఎట్లా గీశానంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి 90 డిగ్రీస్ కొట్టి 90 డిగ్రీస్ నుంచి 30 తీసుకున్నాను. సో 120, సో అట్లా డ్రాఫ్ట్తోనే గీశాక నెక్స్ట్ ఈ ఆర్క్ ఉంది కదా, జనరేటింగ్ డైరెక్టింగ్ సర్కిల్, ఇక్కడ మనకు లాస్ట్కి వచ్చిన పాయింట్ ఏ, లాస్ట్కి వచ్చిన పాయింట్ ఏ. సో ఇప్పుడు మనకంత కంపాస్తోనే పని, మళ్ళీ ఈ సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి, సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ మళ్ళీ ఈ ఆర్క్ని కూడా, డైరెక్టింగ్ ఆర్క్ డైరెక్టింగ్ సర్కిల్ని కూడా డివైడ్ చేయాలి. ఓకే, దీన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. అంతా డ్రాఫ్ట్తోనే. సో నేమ్స్ ఇస్తాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, దిస్ ఈజ్ పి. ఓకే, అండ్ దిస్ ఈజ్ 120 డిగ్రీస్. నౌ దీన్ని కూడా డైరెక్టింగ్ సర్కిల్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఎట్లా అంటే 120 కదా, ఒక 10 డిగ్రీస్ తీసుకొని కంపాస్ని నేను కట్ చేసుకుంటూ 12 ఈక్వల్ పార్ట్స్ చేశాను. 4, 5, 6, 7, 8, 9, 10, 12. అట్లా నేమ్స్ కూడా ఇచ్చాక మనకి ఓ నుంచి ఒక స్ట్రేట్ లైన్ తీసుకున్నాం సర్కిల్లో, అట్లనే ఇక్కడ ఓ నుంచి ఒక ఆర్క్ తీసుకుంటాం. దీనిపైననే మన సెంటర్స్ వస్తాయి ప్రతిసారి. సో దీన్ని ఇట్లా క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఓ డాష్ నుంచి 1 డాష్కి ఒక లైన్ గీస్తాం. ఇక్కడ ఇది ఓబిఎం పెట్టుకుందాం అండ్ ఎక్స్టెండ్ చేయాలి. తర్వాత అదే మళ్ళా ఓ డాష్ నుంచి 2 డాష్కి ఒక లైన్ గీస్తాం, ఓబి వరకు ఎక్స్టెండ్ చేయాలి. అట్లనే అన్నీ అట్లనే చేస్తాం. మళ్ళీ ఓ డాష్ నుంచి 3 డాష్కి ఒక లైన్ గీస్తాం, దాన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాం ఓబి కర్వ్కి. మళ్ళీ ఓ డాష్ నుంచి 4 డాష్కి ఒక లైన్ గీస్తాం, ఎక్స్టెండ్ చేస్తాం. అవేంటివో మీకు అర్థమైంది అనుకుంటే అవన్నీ సర్కిల్స్ మన జనరేటింగ్, మనకు వచ్చే కర్వ్ యొక్క సెంటర్స్ అవి. సో నేను ఇవన్నీ చేసి నేమ్స్ కూడా పెడతాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మనకి O1, O2, O3, O4 ఇవన్నీ వచ్చినాయి కదా, అంటే ఇవి సెంటర్స్, ఇవి సెంటర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి సైక్లాయిడ్లో స్ట్రేట్ లైన్స్ వచ్చినాయి కదా, 1 నుంచి 2 నుంచి 3 నుంచి, ఇక్కడ కూడా కర్వ్స్ వస్తాయి. కర్వ్స్ కూడా మనం ఇప్పుడు డ్రా చేస్తాం. ఇప్పుడు 11 నుంచి వచ్చిందంటే ఆటోమేటిక్ అది 1తో మ్యాచ్ అవ్వకుంటే ఇట్లా ఒక ఆర్క్ వస్తుంది. తర్వాత 10 నుంచి వచ్చిందంటే ఇది ఆటోమేటిక్గా 2తో కలుస్తుంది, ఇట్లా వస్తుంది. తర్వాత 9తో అయిపోయింది, 8తో అంటే ఆటోమేటిక్గా అది 4తో నెక్స్ట్ 7 అండ్ 5 నెక్స్ట్ 6.
మనకి గుర్తుంది కదా, ఇప్పుడు ఇది 20 mm కదా, దీని రేడియస్ స్మాల్ ఆర్ 20 కాబట్టి O1 నుంచి O1 సెంటర్గా పెట్టుకొని వన్ నుంచి పోయే ఆర్క్ని కట్ చేస్తాం. అది P1, ఇక్కడ ఇది P1. మళ్ళీ O2 దగ్గరకు వస్తాం, 2 నుంచి పోయే కర్వ్ని కట్ చేస్తాం. సో ఇది P2 అవుతుంది. O3 దగ్గరకు వస్తాం, 3 నుంచి పోయే కర్వ్ని కట్ చేస్తాం. ఇది P3 అవుతుంది. O4 దగ్గరకు వస్తాం, 4 నుంచి ఎక్కడ చెప్పాలి, P4. O5 దగ్గరకు వస్తాం, 5 నుంచి పోయేదాన్ని కట్ చేస్తాం, P5 అవుతుంది. O6 దగ్గరకు వస్తాం, 6 నుంచి పోయేదాన్ని కట్ చేస్తాం, P6 అవుతుంది. 7 దగ్గరకు వస్తాం, 7 నుంచి పోయే లైన్ కట్ చేస్తాం, P7 అవుతుంది. 8 దగ్గరకు వస్తాం, 8 నుంచి పోయేది కట్ చేస్తాం, P8 అవుతుంది. 9 దగ్గరకు వస్తాం, 9 నుంచి పోయేది ఇదే, P9. 10 దగ్గరకు వస్తాం, 10 నుంచి పోయేది ఇది. 11 ఇది, ఇది 12 కరెక్ట్గా ఇక్కడ ఇది ఏ దగ్గర కట్ అవుతుంది. సో యాక్చువల్గా ఏ ఇది, అదే 12-. సో అదే మళ్ళీ P12 కూడా అవుతుంది. సో ఇప్పుడు ఈ P1 P2 P3 P4 P5 P6 P7 P8 P10 P11 అండ్ P12. P10 యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది. సో దిస్ ఇస్ P9, P10, P11, P11 ఇక్కడ వచ్చింది, ఇది P12. సో ఇవన్నీ కరెక్ట్గా మీరు ఒకసారి కూర్చొని పాయింట్స్ అన్నీ కరెక్ట్గా నేను చెప్పిన పద్ధతి ప్రకారం పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని గీస్తే ఇంకా మీకు ఎగ్జాక్ట్గా ఇట్లాంటి కర్వ్ వస్తుందమ్మా. ఇదే మనకు కావాల్సిన ఎపిసైక్లాయిడ్. దీనికి ట్యాంజెంట్ కూడా గీయమన్నాడు కదా, ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైరెక్టింగ్ సర్కిల్, 90 mm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైరెక్టింగ్ సర్కిల్. సో డైరెక్టింగ్ సర్కిల్ సెంటర్ నుంచి 90 mm రేడియస్తో మన కర్వ్ని కట్ చేస్తాం. ఎక్కడ కట్ అవుతుంది కావో, యాక్చువల్గా P8 దగ్గరనే కట్ అవుతుంది. నేను దీనికి M అని నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చాక మీకు గుర్తుంది అనుకుంటా, ఈ సెంటర్ లైన్ని మనం ఆర్ రేడియస్తో, స్మాల్ ఆర్ రేడియస్తో కట్ చేసాం దాంట్లో సైక్లైడ్లో. సేమ్ ఇక్కడ కూడా ఈ సెంటర్ లైన్ ఇట్లా కట్ చేస్తాం. సో ఇక్కడ సి అని పేరు పెట్టుకున్నాం అప్పుడు కూడా. సో ఇక్కడ కూడా సి అని నేమ్ వస్తుంది. మళ్ళీ చూస్తున్నా, 90 mm ఆరిజిన్ సెంటర్ ఆఫ్ డైరెక్టింగ్ సర్కిల్ నుంచి 90 mm దూరంలో కర్వ్ పైన ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎక్కడైతే టచ్ అవుతుందో దానికి ఎం అని నేమ్ ఇస్తాం. ఇచ్చి 20 mm స్మాల్ ఆర్ 20 mm తీసుకొని ఈ ఎం నుంచి సెంటర్లో ఉన్నటువంటి ఆర్క్ని మనం కట్ చేస్తాం. దీనికి సి అని నేమ్ ఇస్తాం. అక్కడనైతే మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం, కానీ ఇక్కడ ఆరిజిన్కి కలిపేస్తాం.
సో ఇట్లా కలిపే ప్రాసెస్లో ఈ డైరెక్టింగ్ లైన్ నీది ఎక్కడైతే టచ్ అవుతుందో దీన్ని ఎన్ అని గుర్తిస్తాం, నేమ్ ఎన్ అని పెడతాం. సో ఎన్ అని ఎంని జాయిన్ చేస్తే మనకి నార్మల్ వస్తుంది, దాన్ని పర్పెండిక్యులర్ గీస్తే ట్యాంజెంట్ వస్తుంది. దిస్ ఈజ్ నార్మల్ పర్పెండిక్యులర్ టు దిస్ ఇస్ ట్యాంజెంట్ టు ద కర్వ్. కొంచెం థిక్గా డ్రా చేసా. సో దిస్ ఈజ్ అవర్ ఎపిసైక్లాయిడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈజీగానే మీకు అర్థమైందని అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చి ఇది వేరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.